గుడ్ ఆఫ్టర్నూన్, వెల్కమ్ టు హెల్త్ ఫైల్. ఇవాళ హెల్త్ ఫైల్లో మనం డిస్కస్ చేసుకోబోయే టాపిక్ ఇన్ఫర్టిలిటీ. అసలు ఇన్ఫర్టిలిటీ అంటే ఏంటి, మేల్ అండ్ ఫిమేల్లో ఎలాంటి కాజెస్ ఉంటాయి ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లం రావడానికి, అలాగే దానికి ఎలాంటి ట్రీట్మెంట్ ఉంది హోమియోకేర్ ఇంటర్నేషనల్లో, ఇవన్నీ డౌట్స్ క్లారిఫై చేయడానికి మనతో పాటు ఉన్నారు హోమియోకేర్ ఇంటర్నేషనల్ నుంచి డాక్టర్ కవిత గారు. కవిత గారితో మాట్లాడాలనుకునే వారు స్క్రీన్ పై డిస్ప్లే అవుతున్న నంబర్స్ కి కాల్ చేసి టీవీ వాల్యూమ్ మ్యూట్ లో పెట్టి డాక్టర్ గారిని మీ క్వశ్చన్ అడగండి. రైట్, కవిత గారితో మాట్లాడదాం. హలో అండి, వెల్కమ్ టు అవర్ స్టూడియో. యా, ఇన్ఫర్టిలిటీ అంటే ఏంటండి అసలు? యాక్చువల్లీ సో సంతానలేమి సమస్య అనేవి చాలా గమనిస్తున్నాం. మేజర్గా ఇన్ఫర్టిలిటీ అని ఎప్పుడు డిసైడ్ చేస్తారు, సంతానలేమి సమస్య అని ఎప్పుడు పరిగణిస్తారంటే, సో మ్యారేజ్ అయిన తర్వాత 1 ఇయర్ వరకు వాళ్ళకి ఎలాంటి కాంటసెప్టివ్స్ యూజ్ చేయకుండా దాంపత్య జీవితంలో నార్మల్గా పాల్గొన్నా కూడా ప్రెగ్నెన్సీ రాకుంటే, అది ఫీమేల్ ఏజ్ అప్ టు 25 ఇయర్స్ కనుక 28 ఇయర్స్ వరకు అయినా పర్లేదు కన్సిడర్ చేస్తారు 1 ఇయర్ వరకు. వన్స్ షీ క్రాస్ 30 ఇయర్స్ కనుక క్రాస్ అయిన తర్వాత కూడా 6 మంత్స్ వరకు కూడా ప్రయత్నం చేసినా కూడా కన్సీవ్ కాకుండా కానీ దాన్ని సంతానలేమి సమస్యగా మనం పరిగణించాల్సిన అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. సో దీనికి రీజన్స్ ఇద్దరు ఇరువైపులా ఉంటాయి, మేల్ కానీ ఫీమేల్ కానీ ఇద్దరికి రీజన్స్ ఉంటూ ఉంటాయి. ఏ ఒక్కరికున్నా కూడా సమస్య ఉన్నా కూడా సంతానమి సమస్య గురయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటూ ఉంటాయి. అండ్ నెవర్డేస్ లేట్ మ్యారేజెస్ ఈజ్ వన్ ఆఫ్ ద మేజర్ రీజన్ ఫీమేల్లో. ఏజ్ ఈజ్ ఎ వెరీ మచ్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ ఇన్ ఫీమేల్ కాబట్టి స్త్రీలను లేట్ మ్యారేజెస్, కెరీర్ ఓరియంటెడ్ వచ్చే రీజన్స్ ఏదైనా కావచ్చు. సో దట్ బేసిక్ రీజన్ అవుతుంది. దానివల్ల దాంతోపాటు హార్మోనల్ ఇంబ్యాలెన్స్ నెవల ఈ ఇంటికి ఒక కమ్మి ఎగ్జామ్ కనిపిస్తున్నాయి. హెడిటరీ వల్ల కావచ్చు, డ్యూ టు స్ట్రెస్ వల్ల కావచ్చు, వాళ్ళ ప్రొఫెషన్ వల్ల కావచ్చు, వాళ్ళ తీసుకునే ఆహారం డైట్ లైఫ్ స్టైల్ వల్ల కూడా కావచ్చు. సో చాలా మందికి పీసీఓడి కానీ, థైరాయిడ్ కానీ, డయాబెటీస్ కానీ, హై ప్రొలాక్టినిమియా కానీ ఎక్కువగా డిటెక్ట్ అవ్వడం నెవడేస్ గమనిస్తున్నాం. వీటన్నిటితో పాటు ఛాలెంజింగ్ కేసెస్ ఎక్కువగా ఉంటున్నాయి. అడినోమయోసిస్ కానీ, గర్భాశయ కణితులు కానీ, అండ్ ఎండోమెట్రియోసిస్ లాంటి కేసెస్ ఎక్కువగా మనం గమనిస్తున్నాం. సో లేట్ మ్యారేజ్ వల్ల ఓవరాల్ కెపబిలిటీ తగ్గిపోయి తొందరగా ఏఎంహెచ్ రిజల్ట్ పడిపోవడం, అండ్ మెడిసిన్ ఇండ్యూస్డ్ కూడా కావచ్చు, లేకపోతే ఏజ్ పరంగా కూడా అది తగ్గిపోయే అవకాశాలు ఎక్కువగా ఉంటున్నాయి. అధిక బరువు అండ్ తక్కువ బరువు, రెండు, ఓవర్ వెయిట్ అండ్ అండర్ వెయిట్ రెండు కూడా వన్ ఆఫ్ ద మేజర్ రీజన్స్. అండ్ వీటన్నిటితో పాటు ఆటో ఇమ్యూన్ డిజార్డర్స్ నెవడే తరచుగా గమనిస్తున్నాం. సో అది రుమేటాయిడ్ ఆర్థరైటిస్ కావండి కావచ్చు, ఎస్ఎల్ఈ కావచ్చు, లేకపోతే హెచ్ఎల్ఈ B27 లాంటి డిజార్డర్స్ కూడా కావచ్చు, హష్మతో థైరాయిడైటిస్ కూడా కావచ్చు. సో ఇలాంటి వాటికి ఆటోమ్యూన్ డిజార్డర్స్కి ఎక్కువగా మనకు స్టీరాయిడ్ బేస్ యూసేజ్ ఎక్కువగా ఉంటుంది. సో ఇలాంటి కేసెస్ కూడా ఏదో డిజీజ్ వల్ల కావచ్చు, ఏదో ప్రైమరీ కావచ్చు, లేకపోతే సెకండరీ ఇన్ఫర్టిలిటీ కూడా ఇలాంటి సమస్యలకు ఎక్కువ దారితీసే అవకాశాలు ఎక్కువగా ఉంటున్నాయి. అండ్ స్టీరాయిడ్ బేస్డ్ మెడికేషన్ వల్ల కూడా మెడిసిన్ ఇండ్యూస్ ఎక్కువగా ఉంటూ ఉంటున్నాయి. అండ్ పోస్ట్ పోనింగ్ పిల్స్ ఎక్కువ యూజ్ చేయడం, ఐ పిల్స్ ఎక్కువ యూజ్ చేయడం లాంటిది కూడా నెవర్డేస్ ఎక్కువగా హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఏదైనా హెడిట్రిస్ట్ లేకున్నా కూడా స్కిప్పింగ్ ఆఫ్ ద పీరియడ్స్కి ట్రై చేయడం వల్ల కూడా దాని సమస్యలు ఎక్కువగా మనం గమనిస్తున్నామండి. ఓకే, ఫీమేల్ మేల్లో? సో మేల్ రీజన్స్ కనుక తీసుకుంటే మనకు సిమిలర్ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ క్వైట్ నార్మల్, థైరాయిడ్ అండ్ కామన్ ఫ్యాక్టర్ అండ్ డయాబెటీస్ అండ్ టెస్టోస్టెరోన్ హార్మోన్ లెవెల్స్ అబ్నార్మల్గా ఉండడంతో పాటు, సో వెరికోసిల్ అంటూ ఉంటాం, గ్రేడ్ 1 కావచ్చు, గ్రేడ్ 2, గ్రేడ్ 3, ఇది వెరికోసిల్ ప్రాబ్లమ్ ఎక్కువ ఉండడం, హైడ్రోసిల్ అండ్ సమస్యలు ఎక్కువ ఉండడం వల్ల వన్ ఆఫ్ ద మేజర్ రీజన్. ఎనీ హిస్టరీ ఆఫ్ ఇంజురీ ఆర్ దానివల్ల కూడా కానీ ట్యూబల్ బ్లాకేజెస్ డ్యూ టు ట్యూబ్స్ బ్లాకేజ్ డ్యూ టు టీబీ ఇన్ఫెక్షన్ గురవడం వల్ల కూడా ఎట్ ద సిమిలర్ ఫీమేల్కి ఏ విధంగా ఉంటుంది, మేల్ కూడా ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటూ ఉంటాయి. అండ్ ముఖ్యంగా వీళ్ళకి 3 ప్రాబ్లమ్స్ కిందకి మనకి డిటెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. 1 ఈజ్ అలిగోస్పర్మి అంటూ ఉంటాం. సో అలిగోస్పర్మి అంటే నార్మల్గా ఉండాల్సిన కౌంట్ కంటే తక్కువగా ఉండడం అండ్ క్వాలిటీ తక్కువగా ఉండే ఛాన్సెస్ కూడా ఎక్కువగా ఉంటూ ఉంటాయి. అండ్ బిలో 20 మిలియన్స్ కంటే తక్కువగా ఉండే అవకాశం ఉంటుంది, వీళ్ళు అలిగోస్పర్మి అంటూ ఉంటాం. సెకండ్ వెరైటీ కనుక తీసుకుంటే అలిగో అస్థినోస్పర్మి అంటూ ఉంటాం. కౌంట్తో పాటు క్వాలిటీ నథింగ్ బట్ యాక్టివ్ మెటీరియల్ అంటే తగ్గి ఉండే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. ఇలాంటి కేసెస్ ఎక్కువ డైటరీ ఆస్పెక్ట్స్ వల్ల కావచ్చు, లేకపోతే వెరికోసిల్ వల్ల కూడా కావచ్చు, లేకపోతే హార్మోన్ ఇంబ్యాలెన్స్ కూడా వల్ల ఇంపాక్ట్ ఎక్కువగా ఉంటుంది, లైఫ్ స్టైల్ వల్ల ఇంపాక్ట్ గురయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటూ ఉంటాయి. అండ్ థర్డ్ కనుక తీసుకుంటే థర్డ్ వెరైటీ ఎజోస్పర్మి అంటే నీల్ కౌంట్, దిస్ ఇస్ ఆల్సో వన్ ఆఫ్ ద ఛాలెంజింగ్ కేసెస్ ఇన్ మేల్స్. సో ఇది ముఖ్యంగా మనకు సెటోలి సెల్ సిండ్రోమ్ అని, జెర్మ్ సెల్ సిండ్రోమ్ అని, ఎట్రఫీస్ లాంటి డిజార్డర్స్ వల్ల కూడా కానీ ఇబ్బంది గురయ్యే ఛాన్స్ ఎక్కువగా ఉంటూ ఉంటాయి. సో కంపేర్ టు ఫస్ట్ అండ్ సెకండ్ కనుక మ్యాక్సిమమ్ 90% రిజల్ట్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. బట్ ఇన్ కేస్ ఆఫ్ అజూస్పర్మియా ఛాలెంజింగ్ కేసెస్ 50-60% మాత్రమే మనకు అష్యూరెన్స్ ఇవ్వాల్సిన అవకాశాలు ఉంటాయండి. ఓకే, ఇందాక మీరు ఫీమేల్లో కాజెస్ గురించి చెప్పారు కదా, హార్మోనల్ ఇంబ్యాలెన్స్, థైరాయిడ్ కానీ, ఇంకా ఈ తంతులు అవన్నీ, అసలు వాటికి ఇన్ఫర్టిలిటీకి ఏంటి సంబంధం, ఏ విధంగా పిల్లలు కాకుండా ఇవి అడ్డుకుంటాయి? ఓకే, టు బికమ్ ప్రెగ్నెన్సీ మేజర్గా క్రైటీరియా ఫర్ టు బికమ్ ప్రెగ్నెన్సీ కనుక తీసుకుంటే పీరియడ్ షుడ్ బి రెగ్యులర్, దట్ ఈస్ 28-30 డేస్ ఉండాలి, +2 -2 ఇస్ ఓకే, డ్యూరేషన్ ఆఫ్ బ్లీడింగ్ 3-5 డేస్ అనేది ఉండాలి, అండ్ పెయిన్ఫుల్ పీరియడ్ ఉండకూడదు. సో ఈ ఇర్రెగ్యులారిటీ అనేది ఫస్ట్ డే మామూలుగా 28 డేస్ ఉండకుండా బిఫోర్ రావచ్చు, ఆఫ్టర్ రావచ్చు, ఇలాంటిది ఎక్కువగా మనకు హార్మోనల్ ఇంబ్యాలెన్స్ గమనిస్తూ ఉంటాం. సో ఇండైరెక్ట్గా మనకు ఆ విధంగా రీజన్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి, డిస్మెనోరియా కావచ్చు,
అండ్ 2 మంత్స్కి ఒకసారి పీరియడ్ రావచ్చు, లేకపోతే 15 డేస్కి పీరియడ్ కూడా రావచ్చు. అది ముఖ్యంగా మనకి పీసీఓడి లాంటి కేసెస్ కానీ, థైరాయిడ్ లాంటి కేసెస్లో కానీ, హైపర్లాక్టినిమియా కేసెస్ కానీ గమనించే అవకాశాలు ఎక్కువగా ఉంటూ ఉంటాయి. సో ఫస్ట్ స్టెప్ అబ్నార్మాలిటీ ఉంటే ఆటోమేటికల్లీ డ్యూరేషన్ ఆఫ్ బ్లీడింగ్ ఈజ్ అబ్నార్మల్గా ఉంటుంది, పెయిన్ఫుల్ పీరియడ్ ఉండే అవకాశాలు ఉంటాయి. ఇలాంటి కేసెస్లో ఏమవుతుంది అంటే ఓవ్యులేషన్ అనేది ఆన్ టైం అనేది జరగకుండా, లేకపోతే క్వాలిటీ మెయింటైన్ కాకుండా మనకి ప్రెగ్నెన్సీ రాకుండా ఉండే అవకాశాలు ఉంటాయి. అందువల్ల ఈవెన్ దో థైరాయిడ్ ఉన్నా కూడా ఏదో ప్రైమరీ ఇన్ఫర్టిలిటీ దారితీసే అవకాశం ఉంటే సెకండ్ ఇన్ఫర్టిలిటీ కూడా దారితీసే అవకాశం ఉంటాయి విత్ అబార్షన్స్ హిస్టరీ వల్ల కూడా. అండ్ పీసీఓడి కూడా బ్లైటెడ్ హోమ్స్ ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటూ ఉంటాయి కానీ, కాబట్టి సిస్ట్లో మనకి ఇంకా పెరుగుతున్న కొద్ది టెస్టిన్ హార్మోన్స్ లెవెల్ పెరిగిన కొద్దీ మేల్ ప్యాటర్న్ ఆఫ్ అంటే ఒబెసిటీ రావడం కానివ్వండి, అన్వాంటెడ్ హెయిర్ గ్రోత్ రానివ్వండి, ఓవ్యులేషన్ జరగకపోవడం కానివ్వండి, అండ్ ఫ్యూచర్లో డయాబెటిక్ దే ఆర్ మోర్ ప్రోన్ టు గెట్ ఇలాంటి ఓన్ నాట్ ఓన్లీ ఇన్ఫర్టిలిటీ కాకుండా అదర్ ఆస్పెక్ట్స్ ఆఫ్ డిజార్డర్ కూడా వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయండి. ఓకే, ఫస్ట్ మీ దగ్గరికి పేషెంట్ వచ్చినప్పుడు వాళ్ళకి ఇన్ఫర్టిలిటీ ఉందని ఎలా డయాగ్నోస్ చేస్తారు? సో మేజర్ థింగ్ మేల్ అండ్ ఫీమేల్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ అంటే రీజన్స్ కనుక తీసుకుంటే హిస్టరీ ఈజ్ మేజర్ ఇంపార్టెంట్, మ్యారిటల్ లైఫ్ అండ్ వాళ్ళు తీసుకున్న ప్రికాషన్స్ అండ్ ఎనీ అసోసియేటెడ్ డిజార్డర్స్ ఏమైనా ప్రీవియస్ హిస్టరీ ఆఫ్ మెడిసిన్స్ ఏమైనా వాడుతున్నారా. సో చాలా మందికి యాంటీ డిప్రెసెంట్స్ కూడా వాడుతూ వస్తూ ఉంటారు, అలాంటి వన్ ఆఫ్ ద కేసెస్లో ప్రాబ్లం ఉండే అవకాశం ఉంటాయి. అండ్ డయాబెటీస్ థైరాయిడ్ ఆన్ మెడికేషన్ ఏమైనా ఉన్నారా, నోన్ డయాబెటికా నోన్ థైరాయిడా, లేకపోతే ఫీమేల్స్ కనుక తీసుకుంటే పీరియడ్స్ ఆ రెగ్యులర్గా ఉన్నాయా లేవో, దట్ ఈస్ అ మేజర్ ఇంపాక్ట్. సో సిమ్టమాటిక్గా ఆ విధంగా ఉంటే కనుక త్వరగా ఇర్రెగ్యులర్ పీరియడ్స్ కనుక ఉంటే బేసికల్గా మనం చేయించాల్సిన పరీక్షలను చేయించాల్సిందే, ఎఫ్ఎస్హెచ్ ఎల్హెచ్ అండ్ హార్మోన్ ఇస్తే మనం చేయించాల్సిందే, ప్రొలాక్టిన్ కానీ టెస్టోస్టెరోన్ హార్మోన్. అండ్ చాలామందికి ఫీమేల్స్ పీరియడ్స్ రెగ్యులర్గా ఉంటాయని చెప్పేసి నెగ్లిజెన్స్ ఎక్కువ చేస్తూ ఉంటారు, నాలో ప్రాబ్లం ఏం లేదని అంటుంటారు. కాకపోతే వీళ్ళు ఏమవుతుంటే ఫాలిక్యులర్ స్టడీ కనుక డిటెక్ట్ చేస్తే కనుక ఓవ్యులేషన్ క్వాలిటీ నార్మల్గా ఉండకపోవడం, నేను ఆల్రెడీ థైరాయిడ్కి మెడిసిన్స్ వాడుతున్నాను కదా, దట్ ఈస్ అండర్ కంట్రోల్, నార్మల్గా ఉంది, పీరియడ్స్ ఆర్ రెగ్యులర్ అని అంటూ ఉంటారు. అలాంటి కేసెస్ కూడా ప్రెగ్నెన్సీ రాని కూడా ఉంటూ ఉంటాయి, వీరిలో కూడా ఓవ్యులేషన్ క్వాలిటీ అనేది ఉండకపోవడం వల్ల ఇలాంటి సమస్య వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో ఇలాంటి పీసీఓడి నోన్ పీసీఓడి కేసెస్ కావచ్చు, లేకపోతే నోన్ థైరాయిడ్ కేసెస్ కావచ్చు, నోన్ డయాబెటిక్ కేసెస్ కావచ్చు, క్వాలిటీ ఓవం డిస్టర్బ్ అయ్యే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. కాబట్టి కంపల్సరీ ఓవ్యులేషన్ పిల్లల ఫాలికల్ స్టడీ కనుక చేసి రూల్ అవుట్ చేయాలి, ఇమేచ్యూర్ ఫాలికల్స్ ఏమైనా ఉన్నాయా, ఓవ్యులేషన్ జరుగుతుందా అవ్వట్లేదా, దట్ ఈస్ సెకండ్ రీజన్. ఎట్ ద సేమ్ టైం కొంతమందికి ఈవెంట్ అది కూడా నార్మల్గా ఉన్నా కూడా స్టిల్ దే వోంట్ బికమ్ ప్రెగ్నెంట్. సో ఇలాంటి కేసెస్ ఎక్కువ హెచ్ఎస్జి అంటూ ఉంటాం, ఇస్ట్రోసాల్పింజోగ్రామ్. సో ట్యూబల్ బ్లాకేజెస్ రీజన్స్ ఉన్నా కూడా సాల్పింజైటిసే కావచ్చు, లేకపోతే యూట్రైన్ గర్భాశయ కణితులే కావచ్చు బ్లాకేజ్, అండ్ ఎస్టిడెంట్ డిజీజ్ వల్ల కూడా కావచ్చు, సివియర్గా బ్యాక్ పెయిన్తో ఇస్ట్రీతో వచ్చే ఛాన్స్ ఎక్కువ ఉంటాయి. సో ఇలాంటి వాళ్ళు కూడా మనం కంపల్సరీ మనం రూల్ అవుట్ చేయాలి. ఏదో ట్యూబల్ బ్లాకేజ్ వల్ల ఏమైనా ఉందా, ఇద్దరు బయోలేటర్ యూనిలేటర్ వన్ సైడ్ టూ సైడ్సా, హిస్టరీ కనుకుంటే కనుక వాళ్ళకి కంపల్సరీ సివియర్ బ్యాక్ పెయిన్ అండ్ లుకరే ఉంటుంది, వాళ్ళకి ఇండైరెక్ట్గా వెయిట్ చేయకుండానే ఈ రెండు టెస్ట్ అయితే రూల్ అవుట్ చేయాల్సిన అవకాశాలు ఉంటాయి. అండ్ ఏజ్ కనుక తీసుకుంటే మామూలుగా మనకు 30 క్రాస్ కానీ 28 క్రాస్ కానీ ఉమెన్ కనుక వచ్చి, ఫర్టిలిటీ కనుక వచ్చి, మ్యారేజ్ 3 ఇయర్స్ కానీ 2 ఇయర్స్ కానీ 1 ఇయర్ అయినా కానివ్వండి, కంపల్సరీ వీ నీడ్ టు రూల్ అవుట్ ఏఎంహెచ్ యాంటీ ముల్యన్ హార్మోన్ కంపల్సరీ మనం రూల్ అవుట్ చేయాలి. దాని లెవెల్స్ ఏ విధంగా చూసుకోవాలి, దాన్ని బట్టి మనకు ప్రోగ్నోసిస్ నథింగ్ బట్ స్కోప్ విత్ మెడికేషన్ కూడా మనకు తెలుసుకునే అవకాశాలు ఎక్కువగా ఉంటూ ఉంటాయి. అండ్ ప్రీవియస్ హిస్టరీ ఆఫ్ ట్రీట్మెంట్ ఆల్సో మేజర్ ఇంపాక్ట్ గురయ్యే ఛాన్సెస్ ఉంటాయి. మేము 3 టైమ్స్ ఐఏ చేయించామండి, 2 టైమ్స్ ఐవీఎఫ్ చేయించామండి, రీకాలినేషన్ చేయించుకునే మన కేసెస్ కూడా వస్తూ ఎక్కువగా ఉంటుంటారు. సో అలాంటి వాటిలో కూడా ఏంటంటే ఓవర్ స్టిమ్యులేషన్ వల్ల ఏంటంటే ఏఎంహెచ్ తొందరగా పడిపోయే ఛాన్సెస్ ఉంటాయి. కంపల్సరీ వీ నీడ్ టు చెక్ ఇట్ అవుట్ వెదర్, దాన్ని బట్టి మనకు ఫర్దర్ స్కోప్ కానీ ప్రోగ్నోసిస్ కానీ ఎంతవరకు రిజల్ట్ ఓరియంటెడ్ ఉంటుందో కూడా తెలుసుకునే అవకాశాలు ఉంటాయి. దాని మేనేజ్మెంట్ పార్ట్ కూడా దాన్ని బట్టి రిక్వైర్మెంట్ చేసుకునే అవకాశాలు ఎక్కువగా ఉంటుంటాయి ఇన్ కేస్ ఆఫ్ ఫీమేల్స్. అండ్ ఆర్ఏ కనుక ఉంటే కంపల్సరీ, అండ్ జాయింట్ పెయిన్స్ అంటే అంటే థైరాయిడ్ ప్రొఫైల్ కూడా ఆర్ఏ కూడా ఫ్యాక్టర్ కూడా చేయించాలి. స్టీరాయిడ్ బేస్ ఏమంటే దాన్ని ఏ విధంగా ట్యాపరింగ్ చేయాలి కూడా చెప్పాల్సిన అవకాశాలు ఎక్కువగా ఉంటుంటాయి. మేనేజ్మెంట్ పార్ట్ ఇంపాక్ట్ ఉంటుంది. అండ్ ఇన్ కేస్ ఆఫ్ మేల్స్ కనుక తీసుకుంటే కంపల్సరీ టెస్టోస్టెరోన్ హార్మోన్ టెస్ట్, సీరం టెస్టోస్టెరోన్ హార్మోన్, దానితో పాటు ఏంటంటే స్కాన్ ఆఫ్ కంప్లీట్ స్కోటల్ స్కానర్ చేయించడం వల్ల ఏంటంటే వెరికోసిల్ ఉందా లేదా కూడా తెలుసుకునే అవకాశాలు ఎక్కువగా ఉంటూ ఉంటాయి. అండ్ కంప్లీట్ సెమినల్ అనాలిసిస్ దానివల్ల కూడా మనకు ఈ ప్రాబ్లం ఉందా లేదా తెలుసుకునే అవకాశాలు ఉంటాయి. అండ్ యాక్టివ్ మోటిలిటీ ఉందా లేకపోతే కౌంట్ ప్రాబ్లమ్ ఉందా ఇలాంటి సమస్యలు తెలుసుకోవచ్చు. నీల్ కౌంట్ ఉంటే కనుక కంపల్సరీ క్రోమోజోమ్ టెస్ట్ కానివ్వచ్చు, లేకపోతే జెర్మ్ సెల్స్ అట్రోఫీమన్ ఉందా కూడా ఇలాంటి సమస్యలు ఉంటాయి, దాన్ని బట్టి తెలుసుకునడం వల్ల ఫర్దర్ ప్రోగ్నోసిస్ ఆఫ్ డిజీజ్ మనం జడ్జ్ చేయొచ్చు, ఎంతకాలం వాడాలి కూడా తెలుసుకునే అవకాశాలు ఉంటాయండి. ఓకే, ఇందాక ఫీమేల్ గురించి మనం మాట్లాడుకుంటున్నాం కాబట్టి అదే వాళ్ళలో కొన్ని డిసార్డర్స్ గురించి మనం మాట్లాడుకున్నాం, హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అండ్ థైరాయిడ్ ఇలాంటివి. అవి లైఫ్ టైం డిసార్డర్స్ కదా, మళ్ళీ వాటిని కంట్రోల్లోకి తీసుకొచ్చి వాళ్ళు మళ్ళీ వాళ్ళకి సంతానం కలగాలంటే ఎట్లా కంట్రోల్లోకి తీసుకొస్తారు, ఎలా ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లం క్లియర్ అవుతుంది? ఓకే, సో చాలామంది ప్రీవియస్ హిస్టరీ ఆఫ్ ఎంత అంటే 2 ఇయర్స్ నుంచి 3 ఇయర్స్ నుంచి థైరాయిడ్ ఉందండి, మెడిసిన్స్ వాడుతున్నాము, బట్ మ్యారేజ్ అయిపోయి 3 ఇయర్స్ అయిపోతుంది, 2 ఇయర్స్ అయిపోతుంది, బట్ స్టిల్ వీఆర్ నాట్ గెటింగ్ వీఆర్ నాట్ కన్సీవింగ్ అని వచ్చిన కేసెస్ ఎక్కువగా ఉంటుంటాయి.
సో ఇలాంటి కేసెస్లో ఏంటి అంటే డిమాండ్ ఆఫ్ ద పేషెంట్ ఈజ్ ఫస్ట్ క్రైటీరియా ఇస్ ప్రెగ్నెన్సీ. సో కాబట్టి వాళ్ళు వాడే మెడికేషన్తో ఆన్ మెడిసిన్స్ ఉంటూ ఉంటారు, డయాబెటీస్ కావచ్చు, థైరాయిడే కావచ్చు. సో సిమిలర్ మెడికేషన్ ఆఫ్ అలోపతి ప్రిస్క్రిప్షన్ కంటిన్యూ అవుతూనే మెడిసిన్ అనేది హోమియోపతి స్టార్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఇందాక నేను చెప్పిన క్రైటీరియా అంటే ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ఉంటాయి, అక్కడ నుంచి మనకు బేసిక్ నుంచి ట్రీట్మెంట్ స్టార్ట్ చేసిన అవకాశం ఉంటాయి, పీరియడ్ రెగ్యులారిటీ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ పెయిన్ఫుల్ పీరియడ్ కూడా వన్ ఆఫ్ ద మేజర్ డిజార్డర్ కాబట్టి పెయిన్ కంపల్సరీ ఇమీడియట్గా మెడిసిన్ ఇవ్వగానే తగ్గిపోయే ఛాన్సెస్ ఉంటూ ఉంటాయి. అది సివియాటిక్ డిజీజ్ తగ్గిపోయే అవకాశం ఉంటాయి, సిస్ట్లు కూడా కరిగిపోయే అవకాశాలు ఎక్కువగా ఉంటుంటాయి. అండ్ ఓవులేషన్ క్వాలిటీ పెరుగుతూ నార్మల్గా అయ్యే ఛాన్స్ ఎక్కువ ఉంటుంటాయి. అండ్ ఆఫ్టర్ డెలివరీ తర్వాత ట్యాపరింగ్ ఆఫ్ ద డోసెస్ డిఫరెంట్ మోడ్ ఆఫ్ ప్రిస్క్రిప్షన్ ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటూ ఉంటాయి. బట్ డిమాండ్ అండ్ ఏజ్ ఈజ్ ద మేజర్ క్రైటీరియా, డ్యూరేషన్ ఇస్ వెరీ మచ్ ఇంపార్టెంట్. కాబట్టి ఫస్ట్ డిమాండ్ ఫుల్ఫిల్ కాబట్టి కాన్స్టెంట్ ప్రిస్క్రిప్షన్తో ఈ ప్రాబ్లమ్స్ కనుక మనం రెక్టిఫై చేసి ప్రెగ్నెన్సీ రావడంతో పాటు డ్యూరింగ్ ఆఫ్ ద ప్రెగ్నెన్సీ అప్పుడు కూడా మెడిసిన్స్ వాడమని చెప్తూ ఉంటాం. సో పీసీఓడి హిస్టరీ కానీ థైరాయిడ్ హిస్టరీ ఉన్న వాళ్ళకి ఎక్కువ అబార్షన్స్ అయ్యే అవకాశాలు ఉంటూ ఉంటాయి. కొంతమందికి ప్రెగ్నెన్సీ రాకుండా ఉన్న అలాంటి కేసెస్కి బట్ స్టిల్ ఫుల్ టైమ్ వరకు మెడిసిన్స్ వాడమని చెప్తుంటాం. ఈవెన్ ద పాస్ట్ హిస్టరీ కనుక అబార్షన్స్ కనుక ఉన్నా కూడా కంపల్సరీ దే నీడ్ టు టేక్ కేర్ మినిమమ్ 5 మంత్స్ వరకు అన్న హోమియోపతిక్ ప్రిస్క్రిప్షన్ వాడాలి. అండ్ రెగ్యులర్ చెకప్స్ ఏ విధంగా ఫోలిక్ యాసిడ్, ఐరన్ అండ్ కాల్షియం సప్లిమెంట్ ఏ విధంగా తీసుకుంటున్నారు దట్ విల్ బి సిమిలర్, డయాగ్నోస్టిక్ అప్రోచ్ విల్ బి సిమిలర్ అండ్ మేనేజ్మెంట్ పార్ట్ సిమిలర్. బట్ రిపీటెడ్ అబార్షన్స్ కనుక అవాయిడ్ చేయడానికి అనుకో హోమియోపతి చికిత్స కూడా బెస్ట్ బెనిఫిట్ ఉండే అవకాశాలు ఉంటాయండి. ఓకే, కాలర్స్ లైన్లో ఉన్నారండి, కాల్ తీసుకుందాం. అనంతపురం నుంచి కరుణ గారు, నమస్తే అండి, డాక్టర్ గారితో మాట్లాడండి. నమస్తే అమ్మా, చెప్పండి. మా ఏజ్ 22 మేడం. నాకు సార్ మ్యారేజ్ అయ్యి 4 ఇయర్స్ అయింది. ఓకే, నాకు పీసీఓడి ప్రాబ్లం ఉంది మేడం 5 ఇయర్స్ నుంచి. ఓకే, ఇంకా కన్సీవ్ కాలేదు. నేను కొంచెం వెయిట్ ఎక్కువ ఉన్నాను మేడం, 85 ఉన్నాను. మా డాక్టర్ గారు వచ్చి వెళ్ళగలమ్మా అని చెప్తారు. అదే మేడం, ట్రీట్మెంట్ స్టార్ట్ చేశారు 4 ఇయర్స్ నుంచి ట్రీట్మెంట్ వాడుతున్నారమ్మా? ఏజ్ పరంగా అయితే మనకి ఇలాంటి కేసెస్ లో మోర్ దెన్ 90% కేసెస్ సక్సెస్ ఉన్నాయండి కన్సల్ట్ ప్రిస్క్రిప్షన్ వల్ల. సో మనం ఇచ్చే మెడికేషన్ వల్ల ఏమవుతుంది అంటే ఇప్పుడు మీకున్న ప్రాబ్లంలో పీసీఓడి డిజీజ్ సింటమ్ అది బరువు ఎక్కువ పెరగడం అనేది అండ్ ఓవ్యులేషన్ జరగకుండా పీరియడ్ ఇర్రెగ్యులారిటీ ఉండడం, ప్రెగ్నెన్సీ రాకుండా నీటి పొడిగలు రావడం అనేది. సో హోమియో చికిత్స ద్వారా ఏమవుతుంది అంటే వెయిట్ రిడక్షన్ పెరగకుండా చేయడంతో పాటు గ్రాడ్యువల్గా రెడ్యూస్ అవుతూ ఉంటారు అండ్ పీరియడ్ రెగ్యులారిటీ అవడంతో పాటు సిస్ట్లు కరిగిపోయి నార్మల్గా ఓవ్యులేషన్ అవుతే ప్రెగ్నెన్సీ సక్సెస్ అయ్యే ఛాన్సెస్ ఉంటూ ఉంటాయి. బట్ మోర్ పీసీఓడి కేసెస్ డైట్ అండ్ మేనేజ్మెంట్ పార్ట్ ఈస్ వెరీ మచ్ ఇంపార్టెంట్. ఎందుకంటే సో మెడిసిన్ ఇంపాక్ట్ ఎంతవరకు ఉంటుందో 60% మెడిసిన్ ఇంపాక్ట్ ఉంటే 40% పేషెంట్ చేతులు ఎక్కువగా ఉంటుంది. ఎక్సర్సైజ్ చేయడం కావచ్చు లేకపోతే అండ్ స్వీట్స్ కానివ్వండి, కార్బోహైడ్రేట్ హై రిచ్ డైట్ కానీ కంప్లీట్గా వాళ్ళు అవాయిడ్ చేసి రెగ్యులర్ ఎక్సర్సైజ్ చేస్తూ మెడిసిన్ కనుక వాడితే వెయిట్ రిడక్షన్ అవ్వడంతో పాటు హార్మోన్ ఇంబ్యాలెన్స్ హోమియో చికిత్స కరెక్షన్ చేస్తుంది. కాబట్టి వెయిట్ రిడక్షన్తో పాటు సిస్ట్లు కరిగిపోయి ప్రెగ్నెన్సీ అయ్యే పాసిబిలిటీస్ ఉంటాయి. సో ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ మీకు ఎర్లీగానే మ్యారేజ్ అయింది 19 ఇయర్స్ 4 ఇయర్స్ అంటున్నారు కాబట్టి 22 ఇయర్స్ ఏజ్ గ్రూప్లో మనకు అప్ టు 30 ఇయర్స్ వరకు కూడా మోర్ దెన్ 80-90% సక్సెస్ రేట్స్ ఉన్నాయండి. పాటు ఇద్దరు కపుల్ ఒకసారి విజిట్ అవ్వండి. సో మీతో పాటు మీ హస్బెండ్ రిపోర్ట్స్ కూడా మేము తీసుకునేస్తే రిక్వైర్మెంట్ ఒకరికి ఉందా ఇద్దరికి ఉందా దాన్ని బట్టి ఎంతకాలం మందులు వాడాలి, ఇలాంటి డైట్ అండ్ మెయింటైన్ చేయాలో చెప్పడం అనేది జరుగుతుందండి. మరో కాలర్ భాష ఫ్రమ్ హైదరాబాద్. భాష గారు మాట్లాడండి డాక్టర్ గారితో. గుడ్ ఆఫ్టర్నూన్ అండి, చెప్పండి. ఓకే, మా మిస్సెస్ కి వచ్చేసి యూటర్ టైట్ చేసింది అంటే ప్రాబ్లం ఉందండి. ఓకే, సో అంటే యూటర్ చేసి ఎంత సైజ్ లో ఉందండి మేడం? డబుల్ యూటర్ ఉందని చెప్తాను. ఓకే, యూటర్ ఎంత సైజ్ లో ఉందండి నార్మల్ గా? పీరియడ్స్ అవన్నీ రెగ్యులర్ గానే ఉంటాయండి తనకి మేడం? మిగిలిన అంటే పీరియడ్స్ రెగ్యులర్ గానే ఉంటాయా, ఇబ్బంది ఏమి ఉండదా? పీరియడ్స్ రెగ్యులర్ గానే ఉంటాయి, పీరియడ్స్ రెగ్యులర్ గానే ఉంటాయి. ఓకే, ట్యూబల్ ఎండ్ బ్లాక్ ఉంటుందని చెప్పుంటారు. సో బైలేటరల్ ట్యూబల్ బ్లాకేజ్ అని చెప్తున్నారు, ట్యూబల్ ఎండ్ అనేది బ్లాక్ అంటున్నారు కాబట్టి. సో ఇన్ఫెక్షన్ వల్ల కానీ హిస్టరీ ఆఫ్ అబ్డోమినల్ సర్జరీ కావచ్చు లేకపోతే సాల్పింజైటిస్ వల్ల కూడా ఇలాంటి సమస్యలు వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటూ ఉంటాయి. సో దాని ఇన్ఫెక్షన్ మనం మెడిసిన్ ద్వారా కరెక్షన్ చేయొచ్చండి అండ్ మూమెంట్ కూడా నార్మల్గా అయ్యే ఛాన్సెస్ ఉంటూ ఉంటాయి. ఎందుకంటే ఈవెన్ దో మ్యారేజ్ 1.5 ఇయర్ అయినా కూడా
మీకు ఇబ్బందులు ఉంటే ఈ ప్రెగ్నెన్సీ రాదు, దాన్ని కరెక్షన్ చేసుకుని ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఒకసారి హెచ్ఏజీ రిపోర్ట్స్ ఒకసారి తీసుకొని రండి. సో బైకాన్వేట్ యూట్రస్ అయితే కనుక వీ కాంట్ హెల్ప్, అది ప్యూర్లీ సర్జికల్, లేకుండా ఆ విధంగా ఉన్న ప్రాబ్లం ఏమీ కాదు, ప్రెగ్నెన్సీ రావచ్చు, కాకపోతే విత్ రెస్ట్ నార్మల్గా మెయింటైన్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. బట్ ఇన్ కేస్ ఆఫ్ బయోలేటరల్ ట్యూబల్ బ్లాకేజ్ ఉంటే కనుక ట్యూబల్ ఎండే కావచ్చు, లేకపోతే టోటల్ ట్యూబ్ అయితే కావచ్చు, ట్రీట్మెంట్ తీసుకుని నార్మల్గా అయితేనే ప్రెగ్నెన్సీ సక్సెస్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఎందుకంటే ఓవమ్ అనేది మనకు అక్కడ నుంచి ట్యూబ్ల ద్వారా ఎంట్రీ అవుతుంది కాబట్టి అది ఓపెన్ ఉంటేనే మనకు నార్మల్గా అయ్యే ఛాన్సెస్ ఉంటూ ఉంటాయి. సో బయోలేటరల్ కావచ్చు, ఇల్లేటరల్ కావచ్చు, మనకి ఇలాంటి కేసెస్ 80-90% సక్సెస్ ఉన్నాయండి. బట్ రీజన్ బిహైండ్ దట్ కనుక్కొని దాని తగ్గట్టు కనుక ట్రీట్మెంట్ కనుక స్టార్ట్ చేస్తే సక్సెస్ చేసుకోవచ్చు. ఒకసారి హెచ్ఏజీ రిపోర్ట్ కనుక తీసుకొని వస్తే దాని తగ్గట్టు ఎంతకాలం మెడిసిన్ వాళ్ళు, ఎంతవరకు ఇన్ఫెక్షన్ ఉంది తెలుసుకొని ట్రీట్మెంట్ స్టార్ట్ చేయొచ్చండి. ఓకే, వాళ్ళకున్న కాజెస్ని బట్టి ఎంత టైం పడుతుండండి వాళ్ళు కన్సీవ్ అవ్వడానికి? సో డిపెండింగ్ అపాన్ ఏజ్ క్రైటీరియా ఇంపాక్ట్ ఉండే ఛాన్సెస్ ఉంటాయి, ఏజ్తో పాటు అండ్ పేషెంట్కి ఉన్న ప్రాబ్లమ్స్. సింగిల్ ప్రాబ్లమ్ ఉంటే కొన్ని మంత్స్లో సక్సెస్ అయిన కేసెస్ ఉన్నాయి, అండ్ హెచ్ఎల్ఏ బీటెన్స్ అనే ఆటోఇమ్యూన్ డిజార్డర్స్ ఉంటాయి, ఇయర్ 1 ఇయర్ పట్టిన కేసెస్ కూడా ఎక్కువగా ఉంటూ ఉంటాయి. అండ్ ఓన్లీ ఓవ్యులేషన్ ఈజ్ అ మేజర్ ప్రాబ్లం. ఇందాక చెప్పిన 7 క్రైటీరియా కనుక అన్ని అబ్నార్మల్గా ఉంటే మాత్రం ఇట్ విల్ టేక్ టైం. ఓకే, లేదు ఓన్లీ పీరియడ్స్ ఆర్ రెగ్యులర్ ఓవ్యులేషన్ క్వాలిటీ మాత్రమే తగ్గింది అంటే కనుక కొన్ని మంత్స్లోనే నార్మల్గా అయిన కేసెస్ ఉంటూ ఉంటాయి. అండ్ పీసీఓడి బయోలేటర్ ఉంటే కొద్ది టైం పట్టే ఛాన్సెస్ ఉంటాయి, యూనిలేటర్ ఉంటే కనుక తొందరగానే అయ్యే ఛాన్సెస్ ఉంటూ ఉంటాయి. బట్ నట్ ఈవెన్ పీసీఓడి ఒకటే కాకుండా థైరాయిడ్ కూడా ఉండింది అంటే కనుక ఎక్కువ కాలం మెడిసిన్స్ వాడాల్సిన అవకాశాలు ఎక్కువగా ఉంటూ ఉంటాయి. ఒక ప్రాబ్లమ్తో కాకుండా మల్టిపుల్ ప్రాబ్లమ్స్ ఉంటే కనుక అవన్నీ అండర్ కంట్రోల్ అయ్యే తర్వాత ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ డిపెండింగ్ అపాన్ పేషెంట్ డిజీజ్ అండ్ దెన్ సివియారిటీ అండ్ వాళ్ళ ఏజ్ కూడా మనకి ఇంపాక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ సక్సెస్ కూడా దాన్ని బట్టి ఉండే అవకాశాలు ఉంటాయి. అండ్ ప్రీవియస్ హిస్టరీ ఆఫ్ ట్రీట్మెంట్ కూడా డిపెండ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంటుంది. సో బాడీ పైన దాని ఇంపాక్ట్ ఏ విధంగా ఉంది, ఏఎంహెచ్ లెవెల్స్ ఎంతవరకు రిజర్వ్ ఉన్నాయి, ఎంతవరకు సక్సెస్ చేయొచ్చు అని కూడా మనకి ఇంపాక్ట్ ఉంటుంది. ఓకే, జగిత్యాల నుంచి మరో కాలర్ లైన్లో ఉన్నారు, చామంతి గారు మాట్లాడండి డాక్టర్ గారితో. హలో, హలో చెప్పండి చామంతి గారు. మేడం నమస్కారం అండి. నమస్తే, చెప్పండి అమ్మా. అయితే ఇట్లా 2 గర్భసంచులు ఉన్నాయని చెప్పారు. ఒక పాప, ఓకే, 9 ఇయర్స్ పాపకి, ఓకే, మళ్ళీ ప్రెగ్నెన్సీ డాక్టర్ ఆపరేషన్ చేసేటప్పుడు చెప్పారు మళ్ళీ ప్రెగ్నెన్సీ వస్తే రావచ్చు లేకపోతే లేదన్నారు, మరి వచ్చే అవకాశాలు ఉన్నాయా లేవా? మీ వయసు ఎంత అండి? 25. ఓకే, సో బైకాన్వేట్ యూట్రస్ వల్ల మనకి ప్రెగ్నెన్సీ రాకపోవడం అనేది ఉండదండి, ఉంటుంది విత్ రెస్ట్ నార్మల్గా రావచ్చు. బట్ ఏజ్ పరంగా మీరు ఒకసారి మళ్ళీ తర్వాత ఒకసారి చెక్ చేయించుకోండి. సో బైకాన్వేట్ యూట్రస్ వల్ల ప్రెగ్నెన్సీ రాకపోవడం ఎందుకంటే ఆ పాప కూడా పుట్టేది కాదు మీకు, అది నార్మలే. కాకపోతే ఏజ్ పరంగా పీసీఓడి కానీ థైరాయిడ్ కానీ ఇర్రెగ్యులర్ పీరియడ్స్ కానీ అండ్ ఫాలిక్యులర్స్ అబ్నార్మల్గా ఉంటే పుట్టకపోయే పరిస్థితి ఉంటుంది, ఒకసారి తర్వాత చెక్ చేయించుకోండి. అలాంటి ఏమైనా సమస్యలు ఉంటే కనుక మనం కరెక్షన్ చేయొచ్చు. బట్ 9 ఇయర్స్ అంటున్నారు, ప్రయత్నం చేస్తున్నా అంటున్నారు కాబట్టి ఒకసారి ట్యూబ్ ప్రాబ్లం కూడా ఏమైనా ఉందా కూడా చెక్ చేయించండి, దాన్ని బట్టి కూడా జడ్జ్ చేయొచ్చు వాళ్ళు ఏ రీజన్ వల్ల ఆ విధంగా అన్నారో తెలియదు. ఒకసారి ఇవన్నీ పరీక్షలు చేయించుకొని వస్తే కనుక దాన్ని బట్టి మనం జడ్జ్ చేయొచ్చు. అంటే ఏంటంటే బైకాన్వస్ యూట్రస్ అంటే? అంటే డైడల్ ఫిసర్ రెండుగా ఉంటుంది, మధ్యలో సెప్టమ్ ఉంటుంది, నార్మల్గా యూనికార్నివేటే ఉంటుంది యూట్రస్ అనేది. సో మధ్యలోనే ఒక సెప్టమ్ అనేది ఉండి రెండు డివైడ్ చేసే అవకాశాలు ఉంటూ ఉంటాయి. సో అలాంటి సమస్యల్లో ప్రాబ్లం అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది. బట్ స్టిల్ ఇన్ఫెర్టిలిటీ 1 ఆఫ్ ద మేజర్ రీజన్ కానీ ప్యూర్లీ సర్జికల్ కూడా సర్జరీ కూడా చేయలేని పరిస్థితి. బట్ 3/4, 1/4 ఉన్న వాళ్ళకి సక్సెస్ ఎక్కువ ఉండే ఛాన్సెస్ ఉంటుంది. ఈవెన్ దో హాఫ్ ఆఫ్ ఉన్న కూడా ఎక్సెస్ ఉండే నార్మల్గా అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. కాకపోతే పొజిషన్స్లో వాళ్ళకు మెయింటైన్ చేస్తే మాత్రం ఇబ్బంది లేకుండా ఉండే ఛాన్సెస్ ఉంటాయండి. ఓకే, మెయిల్లో ఎంతమంది ఈ ఇన్ఫర్టిలిటీ సిమ్టమ్స్ ఉన్న వాళ్ళు వచ్చి ముందుకు వచ్చి చూయించుకొని వాళ్ళు ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు? సో నెవడే సెన్ నెంబర్ ఆఫ్ కేసెస్ ఎక్కువగా పెరుగుతున్నాయి. మేబీ ప్రొఫెషనల్ హజార్డ్స్ కావచ్చు, స్ట్రెస్ ఇంపాక్టే కావచ్చు, లేకపోతే హెరిడిటరీ వల్ల కూడా కావచ్చు, హెరిడిటరీ మ్యాక్సిమం కాకపోతే హార్మోనల్ ఇంబ్యాలెన్స్ హెరిడిటరీ రన్ అవ్వడం వల్ల కూడా కావచ్చు, అని యాక్సిడెంటల్ ప్రోన్ కూడా కావచ్చు. సో చాలామందికి ఫస్ట్ మ్యాక్సిమం డయాగ్నోస్ చేసే పీరియడ్స్ కనుక రెగ్యులర్గా ఇన్ కేస్ ఆఫ్ ఫీమేల్లో ఉంటే కనుక ఫస్ట్ విన్యూ డయాగ్నోస్ మేల్, ఎందుకంటే స్కాన్ కంపల్సరీ తీసుకోవాలి. దాన్ని బట్టి స్కాన్ కొంతమంది స్కాన్ నార్మల్గా ఉన్నా కూడా క్వాలిటీ నార్మల్ లేని కేసెస్ కూడా ఎక్కువగా ఉంటూ ఉంటాయి. అండ్ పాజిటివ్ ఇది వెరీ మచ్ ఇంపార్టెంట్, అండ్ వాళ్ళ లైఫ్ స్టైల్ కూడా వెరీ మచ్ ఇంపార్టెంట్. కౌంట్ ఒక ఈ కొన్ని మంత్స్ నార్మల్గా ఉన్నా కూడా తగ్గిపోయే ఛాన్సెస్ కూడా ఉంటూ ఉంటాయి. సో ప్రీవియస్ హిస్టరీ వాళ్ళకి స్మోకింగ్ అలవాటు లేకున్నా, ఆల్కహాలిజం అలవాటు లేకున్నా, ఆఫ్టర్ దట్ లైఫ్ స్టైల్ కనుక ఒక 1 ఇయర్ తర్వాత కృతం చేయించుకున్నామండి, ఎవ్రీథింగ్ ఈజ్ నార్మల్, బట్ స్టిల్ మిసేజ్ నార్మల్గా అవుతున్నా కూడా వీళ్ళకి అబ్నార్మల్గా అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటుంది. కాబట్టి అలాంటి వాళ్ళు కూడా కంపల్సరీ తర్వాత చెక్ చేయించుకోవాలి. అండ్ వాళ్ళ డైట్లో చాలా ఇంపాక్ట్ ఉంటుంది కాబట్టి క్రానిక్ స్మోకింగ్ ఉన్నా కూడా కంప్లీట్గా అవాయిడ్ చేయాలి, ఆల్కహాల్స్ కంప్లీట్గా అవాయిడ్ చేయించుకోవాల్సిన అవకాశాలు ఉంటూ ఉంటాయి.
సో నెవడేస్ అలిగో అండ్ అస్థినోస్పర్మియా ఎక్కువగా డిటెక్ట్ అవుతున్నాయి. వీటితో పాటు ఛాలెంజింగ్ అండ్ అజియోస్పర్మియా కేసు కూడా ఎక్కువ గమనిస్తున్నాం. అది క్రోమోజోల్ ఇంపాక్టే కావచ్చు, అలా వాళ్ళ ప్రీవియస్ హిస్టరీ కూడా కావచ్చు, టీబీ లాంటి ఇంపాక్ట్ కూడా. అలిగోస్పర్మియా అంటే కానీ కౌంట్ మాత్రమే తక్కువ ఉండే ఛాన్సెస్ ఉంటుంటాయి. నార్మల్ కౌంట్ కనుక తీసుకుంటే 80 to 120 మిలియన్స్ ఉండాలి, బట్ వీళ్ళు బిలో 20 కానీ 30 మిలియన్స్ కంటే తక్కువ ఉండే ఛాన్సెస్ ఎక్కువ ఉంటూ ఉంటాయి. సో దానివల్ల మనకు ప్రెగ్నెన్సీ రాకుండా ఉండే అవకాశాలు ఉంటాయి. అండ్ అలిగో అస్థినోస్పర్మియా అంటే కనుక కౌంట్తో పాటు క్వాలిటీ కూడా ఉండదు. సో ఈవెన్ దో 120 మిలియన్స్ ఉన్నా కూడా మోటిలిటీ షుడ్ బి నార్మల్, యాక్టివ్ మోటిలిటీ. అండం అనేది కదలదు బట్ స్పర్మ్ మాత్రం మూవ్మెంట్ ఇస్తుంది. కాబట్టి హెడ్ డిఫెక్ట్స్ ఉన్నా, టెయిల్ డిఫెక్ట్ ఉన్నా కూడా నెవడేస్ టెటోజూస్ పర్మేసి ఎక్కువ కనిపిస్తున్నామంటే క్వాలిటీ లేని పరిస్థితి. వాళ్ళు వాడే అంటే వాళ్ళు పనిచేసే ఫ్యాక్టరీస్ వల్ల కూడా కావచ్చు, కెమికల్ ఎక్స్పోజర్ వల్ల కూడా కావచ్చు, అదే డిజార్డర్స్ వల్ల కూడా ఇలాంటి సమస్యలు మనం ఎక్కువ గమనిస్తున్నాం. ఓకే, విజయనగరం నుంచి మరో కాలర్ పావని గారు లైన్లో ఉన్నారు. హలో 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 పవన్ గారు మాట్లాడండి డాక్టర్ గారితో. గుడ్ ఈవినింగ్ మేడం. గుడ్ ఈవినింగ్ అండి, చెప్పండి. మేడం గుడ్ ఈవినింగ్ అండి, చెప్పండి అమ్మా. అదే నాకు పిసిఓడి ప్రాబ్లం ఉందని చెప్పారు. ఓకే. మ్యారేజ్ అయ్యి 2 ఇయర్స్ అయిందండి. ఓకే. అయితే ప్యానల్ టెస్ట్ చేయించమని చెప్పారండి. కోర్స్ అయిపోయింది, పిసిఓడి ప్యానల్ టెస్ట్ చేయమని చెప్పారు. అంటే అది దేనికోసం ఉంది? మీ వయసు ఎంత అమ్మా? 24 ఇయర్స్ మేడం. ఓకే. సో ట్రీట్మెంట్ ఏం తీసుకున్నారు అంటే పీరియడ్స్ రెగ్యులర్ గా వస్తున్నాయా లేదా మీకు? 4 మంత్స్ కోర్స్ ఇచ్చారండి టాబ్లెట్స్. ఓకే. సో నార్మల్గా ఏంటంటే పీసీఓడి ఉన్న వాళ్ళకి 4 మంత్స్ ట్రీట్మెంట్ తీసుకున్నా కూడా పీరియడ్ ఇర్రెగ్యులారిటీ ఫస్ట్ థింగ్ ఇట్ షుడ్ బి కమ్ టు నార్మల్. అంటే వితౌట్ మెడికేషన్ పీరియడ్ రెగ్యులర్గా రావాలి, 28 to 30 డేస్ రావాలి, 3 to 5 డేస్ ఈజ్ నార్మల్గా ఉండాల్సిందే, వితౌట్ పెయిన్ ఉండాల్సిందే. అండ్ ఫాలిక్యులర్ స్టడీస్ వెరీ మచ్ ఇంపార్టెంట్. ఈవెన్ ద పీరియడ్ విత్ మెడికేషన్ హార్మోన్ పిల్స్ ఇవ్వడం వల్ల నార్మల్గా వచ్చినా కూడా ఫాలిక్యుల్ అనేది మెచ్యూర్ అవ్వాల్సిందే, అప్పుడు మాత్రమే సక్సెస్ అయ్యే ఛాన్స్ ఎక్కువగా ఉంటూ ఉంటాయి. సో మీరు చేంజ్ ఫాలిక్యులర్ స్టడీలో మనకు డిటెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. పీరియడ్ రెగ్యులర్గా ఉన్నా సంతోషపడాల్సింది లేదు. సో 28 డేస్ తర్వాత 28 డేస్ సైకిల్లో 10th, 12th, 14th డే మనకు ఓవ్యులేషన్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. కాబట్టి ఆ టైంలో ఫాలిక్యులర్ స్టడీ చేయించడం ఇంపార్టెంట్. దాన్ని బట్టి మెచ్యూర్ ఓవ్యులేషన్ అవుతుందా లేదా, ఫాలిక్యుల్ మెచ్యూర్ అవుతుందా లేదా, ఎంత సైజ్. నార్మల్గా ఫాలిక్యుల్ సైజ్ అయితే 20 క్రాస్ అయితేనే 20, 22 కనుక క్రాస్ అయితేనే సక్సెస్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటూ ఉంటాయి. అండ్ మెడిసిన్కి రెస్పాండ్ కూడా నార్మల్గా అయ్యి సక్సెస్ అయ్యే పాసిబిలిటీస్ ఎక్కువగా ఉంటాయండి. ఓకే, థ్యాంక్ యూ డాక్టర్ గారు మాకు ఇన్ఫర్టిలిటీ గురించి తెలియజేసి ట్రీట్మెంట్ తెలియజేశారు. థ్యాంక్ యూ. ఇది ఇవాళ హెల్త్ ఫైల్. కీప్ వాచింగ్ TV5.